సార్ అవసరం లేకపోవడం ఏంటండి? కాదు ఒక్క నిమిషం అంటే కాదు కాదు హనుమంత్ రెడ్డి గారు అవసరం లేదేంటి? मुख्यमंत्री गारु अवसरं सर इंतकु पादयात्र चेसिनप्पुडु मीडिया अवसरं उंदी प्रेस नोट रिलीज प्रेस नोट ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ నోట్ దేనికి సార్? ఒక నిమిషం ఒక నిమిషం ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రెస్ నోట్ తో ఏం చేసుకుంటారు వాళ్ళు? అంశం సో నాకు దాని మీద ఒక డౌట్ ఉంటది. మీరు నాకు ప్రెస్ నోట్ పంపిస్తే నేను మిమ్మల్ని అడగగలనా? నాతో పాటు మీరు వంటూ అంటూ లేకపోతే దానికి సంబంధించిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారులేం సార్? దాని గురించి మనం ఇప్పుడు చర్చ దాని గురించి ప్రెస్ నోట్ ఆయన బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. దాంట్లో మీకు ఏమైనా అంశాలు ఉంటే మాలాంటి వాళ్ళని అడగండి, చెప్తాం, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఏదైతే అంశం గురించి మాట్లాడుతున్నారో, మేడం గారు గాయత్రి మేడం గురించి మాట్లాడుతున్నా, తల్లి చెల్లి అయిన విజయమ్మ గారికి శర్మిలమ్మ ఈమె దగ్గరకు వచ్చి ఆమె అప్లికేషన్ పెట్టుకున్నారా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి మాకు మోసం చేశారు. ఎప్పుడు ఒకరి మీద పడి ఏడవడం తప్ప మన కుటుంబంలో ఎందుకుందాం, మనం ఎంతమందికి మోసం చేశామో అవన్నీ చెప్పుకోకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరిని అడిగా చెప్తారు? ఎన్ని కోట్లకు డబ్బులు ఇచ్చి తెలంగాణలో ఓటుకు నోటు కేసుకు దొరికి బయటికి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా పారిపోయి వచ్చాడో చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా మోసం చేశారు? ఎన్టీ రామారావు బతుకున్నంత వరకు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు, వానంత మోసగాడు లేడు. బాలకృష్ణకు చెప్పాడు, ఏమని చెప్పాడు? రే బాబు, చంద్రబాబు నాయుడు గారి గొంతు కోసి ఆ రక్తం తీసుకువచ్చి నా కళ్ళకు చూపిస్తే నువ్వు అప్పుడు నా కొడుకు అని చెప్పారు. దానికి వీళ్ళందరి దగ్గర సమాధానం ఉంటే చెప్పమని చెప్పండి తెలుగుదేశం పార్టీ వాళ్లకు. నేను చెప్పింది కాదు, ఎన్టీ రామారావు గారి బహిరంగ సభలో చెప్పిన విషయాన్ని నేను ఇక్కడ చెప్తా ఉన్నా. ఎవరైనా మా గురించి మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకు నచ్చిన విషయం మేము చెప్పాం, ఎస్ మేము టికెట్ ఇవ్వమన్నాం, టికెట్ ఇవ్వమని మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకు టీడీపీ వాళ్ళు టికెట్ ఇస్తా ఉంటారంటే వాళ్ళ సమర్థత, వాళ్ళ రాజకీయ చాతుర్యము చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ నుంచి వెలివేసిన ఎమ్మెల్యేలు చూసుకొని ఏ విధంగా చూసుకుంటున్నారో అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏదో మూడు ఎలక్షన్లో గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచింది. మేము 2019 నుంచి 151 ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను, 95% ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్లను, మున్సిపల్ చైర్మన్లను, ఎంపీపీలను గెలుచుకుంటే మేము అప్రజాస్వామ్యంగా గెలిచినట్టు ఏం మాట్లాడుతున్నాం?